హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కూర అరటికాయలు వేపుడు చేస్తున్నానండి. 2 తీసుకున్నాను, మీడియం సైజు, అది 2 తీసుకున్నాను. తర్వాత దీన్ని కోసేసుకుని, ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కోసేసాను. కోసేసి దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వేగించుకోవాలండి ఉడికిదాకా. నేను ఇప్పుడు గ్యాస్లో పెడతాను. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేశాను, గ్యాస్ అలిగించేసాను. పడతా ఇక్కడ ఎండ వచ్చేస్తుందండి కిటికీలోంచి, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. దీన్ని మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు వేస్తే సరిపోద్దండి. ఎందుకండి 6 ఫాయిలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, మళ్ళా 6 ఫాయిలు చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇది చూద్దామండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే అడిగి పట్టేసుకుంటుంది. ఉడికిపోయినట్టుంది, ఉడికిపోయట్లేదు. ఉడికిపోయింది, ఉడకబెట్టింది. ఇప్పుడు తాళం పెట్టుకోవాలన్నమాట. బాగా ఉడికింది, ఎందుకంటే తాళం పెట్టుకుంటున్నాను. అందుకేళ్ళు వేపడి ఆవాలు వేసుకుంటున్నానండి. ముందుగా నూనె వేసాను, ఎందుకంటే బాగా వేగాయి. ఎల్లుల్లిపాయలు వేసాను, బాగా వేగాలి. తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, కరివేపాకు అన్ని కలిపి వేస్తాను. ఇదండి కొంచెం చిల్లి ఎండుమిరపకాయలు పొడిని చేసుకున్నారండి, వేసుకున్నాను. ఇదండి ఇది వేగించుకున్న, ఇది ఉడకబెట్టుకున్న ఉన్నది కదండి, వేసేసాను. అరటికాయలు కలిపేసి కొంచెం సింపుల్గా అయిపోయిందండి. ఎందుకండి అరటికాయ కూర, అరటికాయ వేపుడి చాలా ఈజీగా చేశాను. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.